హలో ఆల్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూక్లిక్ మా ఛానల్ కు కొత్తగా వస్తుంటే ప్లీజ్ మా యూక్లిక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడో సర్చ్ చేసి వెతకకుండా డైరెక్ట్ మీ మొబైల్లోనే చూడటానికి పక్కనే ఉన్న బెల్ ను కూడా గట్టిగా కొట్టండి ముందైతే పవన్ కళ్యాణ్ కంప్లీట్ రీల్ టు రియల్ లైఫ్ గురించి ఆయన గ్రేట్నెస్ గురించి అలాగే సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీ గురించి వీడియో చేశాను ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి సో ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ తనను పవర్ స్టార్ గా చేసిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం ఎనిమిది దశాబ్దాల తెలుగు సినిమా ఎందరో గొప్ప నటీనటులను తన కండ్లతో చూసి ప్రపంచానికి పరిచయం చేసింది ఒక గొప్ప సినీ కవి చెప్పినట్టుగా అదృష్టం ఉంటే ఇండస్ట్రీలోకి వస్తారు టాలెంట్ ఉంటేనే ఇక్కడ నిలదొక్కుంటారు అని అదృష్టంతో వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన తారలు ఎందరో ఉన్న వాళ్ళందరినీ దాటుకుంటూ నింగి కెగిసిన ఒక తార పవన్ కళ్యాణ్ అక్కడమ్మా అబ్బాయితో ఫిల్మ్ కెరియర్ ను మొదలుపెట్టిన మన పవర్ స్టార్ ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ అటు నటనలోనూ ఇటు వ్యక్తిత్వంలోనూ తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్నారు నెంబర్ వన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో ఒక స్టాంపు వేశారు తన వర్స్టాలిటీతో అయితే తన మూవీస్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాకపోయిన భారీ సంఖ్యలో అభిమానులను కలిగి ఉండే ఆ చరిష్మ చాలా తక్కువ మంది యాక్టర్స్ లో మాత్రమే ఉంది కేవలం యాక్టర్ గా తన బ్యాంకబిలిటీ కారణంగానే కాకుండా అతని సోషల్ యాక్టివిటీస్ వల్ల అతని కెరీర్ టూ డికేట్స్ పైనే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది మల్టిపుల్ హిట్స్ అండ్ హై గ్రాసింగ్ ఫిల్మ్స్ అండ్ చాలానే ప్రశంసలను గెలుచుకున్నారు నెంబర్ టూ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు మూవీస్ లోకి వస్తున్నాడు అని అనౌన్స్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా క్యూరియస్ గా చూశారు అప్పట్లో అది వేరే ప్రపంచం ఇంటర్నెట్ లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా లేవు ఈరోజు రివ్యూస్ ఉన్నంత అప్పట్లో లేవు ఎవరో ఒకరు చెప్తేనో లేకపోతే ఎవరి మాటల ద్వారానో తెలుసుకోవడమో అది కూడా కాకపోతే న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ వలన తెలుసుకునేవారు అలాగే ఆ టైంలో ఒక స్టార్ హీరో తన తమ్ముడు తనతో సమానంగా యాక్ట్ చేయడం కొత్త కాదు పవన్ కళ్యాణ్ చాలా బ్రిలియంట్ గా తన కెరియర్ ను అక్కడమ్మ ఇక్కడబ్బాయితో నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్ లో చేశారు క్లాసిక్ రోమియో అండ్ జూలియట్ థీమ్ తో వచ్చిన ఈ మూవీలో మార్షల్ ఆర్ట్స్ లో స్కిల్స్ ను బాగా ఎక్స్పోజ్ చేయడంతోనే ట్రెమెండర్స్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుంచి పొంది హెడ్లైనర్ గా ఎదిగారు చాలా మంది యంగ్ యాక్టర్స్ మాదిరిగా కాకుండా పవన్ తన కెరియర్ బిగినింగ్ లోనే రెగ్యులర్ మూవీస్ కు దూరంగా ఉన్నారు అతను వైడ్ రేంజ్ ఉన్న డిస్క్రప్టివ్ క్యారెక్టర్స్ ను ప్లే చేయడం ప్రారంభించారు పవన్ తన డైలాగ్ డెలివరీ ఇంటెన్స్ స్టైల్ అండ్ యాక్టింగ్ లో పవర్ హౌస్ గా అందరూ గుర్తించేలా తనలో ఉన్న టాలెంట్ ను ఎక్స్పోజ్ చేస్తూ ఒక యువ కుర్రాడిగా అండ్ గ్రేట్ లవర్ గా కనిపించి హీ గాట్ హ్యూజ్ అప్లాస్ ఫ్రమ్ ద వ్యూయర్స్ దీని తర్వాత పవన్ చాలా సింపుల్ గా మరియు టోటల్ డిఫరెంట్ స్టైల్లో ముందు సినిమాకు ఏ మాత్రం కంపారిజన్ లేకుండా నైన్టీన్ నైన్టీ సెవెన్లో గోకులం సీత మూవీలో కనిపించారు నెంబర్ త్రీ భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన మూవీతో పవన్ టాలీవుడ్లో చాలా బాగా కష్టపడి పనిచేసే యాక్టర్స్లో ఒకరిగా రెస్పెక్టబుల్ యాక్టర్గా ఎదిగారు కెరియర్ బిగినింగ్ లోనే గణేష్ అనే కాలేజీకి వెళ్లే కుర్రాడిగా టాలీవుడ్లో ఫస్ట్ బ్రేక్ ను ఇచ్చింది ఈ మూవీ ఒక తండ్రికి గొప్ప కొడుకుగా అండ్ తన క్లాస్మేట్ సంధ్యతో ప్రేమలో పడి చివరికి లవ్ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే అని గ్రహించిన కి చెందిన వ్యక్తిగా హ్యూజ్ 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 అప్లాజ్ ను అందుకున్నారు ఇన్ఫాక్ట్ హీ ఇన్స్పైర్డ్ మెనీ అప్ కమింగ్ యాక్టర్స్ అట్ దీస్ పోర్ ట్రేయల్ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఒక వండర్ జరిగింది టాలీవుడ్ లో తొలి ప్రేమ మూవీ ట్రూలీ స్టేట్ లో పీకే మ్యానియా స్టార్ట్ చేసింది ఈ మూవీ కోసం పవన్ కరుణాకరణ్ అనే కొత్త డైరెక్టర్ తో వర్క్ చేశారు అండ్ అలాగే ఇందులో పవన్ హ్యాపీ గో లక్కీ గాయ్ అంటే సంతోషకరమైన అదృష్టవంతుడైన బాలు క్యారెక్టర్ తో కంటిన్యూస్ గా బ్యాక్ బ్యాక్ హిట్ స్ట్రీక్ ను మెయింటైన్ చేస్తూ ఈ మూవీతో తెలుగు మూవీ హిస్టరీని క్రియేట్ చేశారు అండ్ ఒక గోల్ ఉన్న అమ్మాయి అనుతో ప్రేమలో పడటం ఆమెతో తన లవ్ను ఎక్స్ప్రెస్ చేయడానికి కష్టపడటం అంటే ప్రస్తుతం ఉన్న యూత్ కైనా ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఉన్న యూత్ కైనా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కరెక్ట్ గా చూపించడంతో బాయ్ నెక్స్ట్ డోర్ లాగా అందరికి బాగా నచ్చేశాడు అతను తన క్యారెక్టర్ ను సీరియస్ గా తీసుకుని అథెంటిక్ పర్ఫార్మెన్స్ ను పోర్ట్రే చేశాడు టాలీవుడ్ లోని ఇతర యాక్టర్స్ కంటే ఈ యాక్టర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయంలో అప్పటి నుంచి ఫస్ట్ లో ఉండటం మెయింటైన్ చేశారు షార్ట్లీ ఆఫ్టర్ పవన్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ యాక్టర్స్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నెంబర్ ఫైవ్ దెన్ నైన్టీన్ నైన్టీ లో స్టడీలీ గ్రోయింగ్ అవుతున్న పవన్ ఫ్యాన్స్ కు ఇంకో లడ్డు కావాలని ఆయన అన్నట్టు తమ్ముడు మూవీ వచ్చింది ఈ మూవీలో ఒక నెగ్లిజిబుల్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ గా బాగా డబ్బున్న అమ్మాయిని లవ్ చేయడానికి చేసే ట్రయల్స్ అయితే సూపర్ గా ఉంటాయి అండ్ మూవీ కూడా హ్యూజ్ సక్సెస్ అయింది అండ్ పవన్ కళ్యాణ్ ను గ్రేట్ యాక్టర్ గా అందరి స్పాట్ లైట్ లోకి వచ్చేలా చేసింది సింగిల్ లైన్ లో పంచులు వేస్తూ డైలాగ్ డెలివరీ ఫోక్ సాంగ్స్ పాడటం ఎమోషన్స్ ను సూపర్ గా చూపించడంలో పవన్ ఎలా అయిపోయాడంటే ఇక తన యాక్టింగ్ కు మనం వావ్ వాటి యాక్టర్ అనక తప్పదు అనేలా తను ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేశారు అలాగే పవన్ హ్యాస్ ప్లేడ్ ద రోల్ బెటర్ దాన్ ఎనీ అదర్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ కామెడిక్ అండ్ డ్రామాటిక్ సీన్స్ లో అయితే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ బ్రిలియంట్ యాక్టర్ పవన్ కళ్యాణ్ యంగర్ జనరేషన్ ఈ క్యారెక్టర్ కు బలంగా కనెక్ట్ అయింది అండ్ పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ గా చేశారు ఈ మూవీ తర్వాత పవన్ టూ థౌజండ్ లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన బద్రి మూవీలో చేశారు కోపం వచ్చినప్పుడు మెడను రబ్ చేసే యాటిట్యూడ్ ఈ సినిమాతోనే మొదలైంది ఇక సినిమా ఇండస్ట్రీలో తన ఫ్యాన్స్ అని చెప్పుకునే చాలా మంది కూడా ఈ స్వాగ్ ను చాలా మూవీస్ లో యూజ్ చేశారు కూడా బద్రి మూవీలో యాటిట్యూడ్ అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ అయితే పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశారు అండ్ దోస్ ఆర్ బెస్ట్ ఫర్ హిస్ ఫ్యాన్స్ ఇక ఈ మూవీ అయితే తనను వెను చూసుకోకుండా సస్టైనబుల్ ఇమేజ్ ను క్రియేట్ చేసింది కానీ అసలైన ఎరా అంటే తర్వాత మొదలైంది యాక్టర్ అండ్ డైరెక్టర్ ఎస్ జే సూర్య డైరెక్షన్లో వచ్చిన మూవీలో ట్రెమెండాస్ రెస్పాన్స్ ను దక్కించుకునే క్యారెక్టర్ను ప్లే చేశారు అండ్ సిద్ధూ క్యారెక్టర్ను పవన్ కోసమే రాసినట్లు అనిపించింది ఒక క్యాజువల్ రోల్ను ప్లే చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ గా యాక్ట్ చేసి తను స్క్రీన్ పైన కనిపించిన మూమెంట్ నుంచే ఆడియన్స్ను అట్రాక్ట్ చేశాడు సిద్ధూ క్యారెక్టర్తో ఆయన ఏ మ్యాజిక్ చేశారో మనకు తెలియదు కానీ మనమందరం అతనితో లోవ్లో పడిపోయాము ఆయన ఫంకీ అండ్ ఫ్రీ స్టైల్ నేచర్ మనం స్క్రీన్ పై మళ్ళీ మళ్ళీ చూసేటట్టుగా ఉంటుంది ఖుషీ మూవీలో కళ్యాణ్ డైలాగ్స్ కూడా ఈవెన్ ఇన్స్టాంట్లీ వైరస్ లా వ్యాపించాయి అండ్ ఇప్పటికీ మూవీ నడుము సీన్ అయితే స్టిల్ యూజింగ్ ఇన్ రీల్ అండ్ రియల్ లైఫ్ ఈ మూవీ ద్వారా ఎక్స్టెంట్రిక్ రోల్ లో కనిపించి యూత్ ఐడల్ గా మారాడు పవన్ కళ్యాణ్ అప్పటి నుండి పవన్ తన ఫ్రెండ్ అలీతో కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే వచ్చారు అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ను డెలివరీ చేస్తున్నారు కూడా నెంబర్ సెవెన్ టూ లో పవన్ అండ్ రేణు దేశాయ్ కలిసి జానీ మూవీకి వర్క్ చేశారు ఇది బాక్సాఫీస్ డీసెంట్ అటెంప్ట్ అండ్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో కూడా ఫెయిల్ అయింది అయితే రిలీజ్ కి ముందు జానీ క్రియేట్ చేసిన హైప్ అండ్ క్యూరియాసిటీ మాత్రం ఇమ్మెన్స్ ఫ్యాన్స్ అయితే జానీ మెర్చెండేస్ హ్యాంకీ చైన్ టీషర్ట్స్ ను బాగా యూజ్ చేసేవారు ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాలి ఒక విషయం గురించి యాక్టింగ్ లో అప్పటికే మనోడు బాగా సూపర్ అసలు కానీ ఫైట్స్ ను కూడా తన కంపోజింగ్ తో యాక్షన్ ఎపిసోడ్స్ కు రియాలిటీకి దగ్గరగా ఉండేలా న్యూ లుక్ను తీసుకొచ్చాడు దాని తర్వాత వరుసగా ఎయిట్ కాన్సెక్యూటివ్ బాంబ్స్ శంకర్ బాలు బంగారం అన్నవరం జల్సా పులి తీన్మార్ అండ్ పంజా ఫ్యాన్స్ మాత్రం ప్రతి సినిమాను ఒకే ఉత్సాహంతో అండ్ అభిమానంతో స్వాగతించారు యాక్టర్ పవన్ కళ్యాణ్ కు మాత్రం ఈ ప్రాప్స్ వలన డ్యామేజ్ బాగా జరిగింది అతని కెరీర్ ఎండ్ అని అనుకున్నారు కానీ ఈ ఆల్వేస్ సోషల్ సైడ్ అండ్ మూవీస్ క్రాఫ్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు దాదాపు టెన్ ఇయర్స్ తర్వాత హరిశ్ శంకర్ డైరెక్ట్ చేసిన గబ్బర్ సింగ్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు ఈ డిక్కెట్ గ్యాప్ లో చాలానే చేంజెస్ వచ్చాయి న్యూ ఇయర్ స్టార్స్ ఎస్టాబ్లిష్ అండ్ ఓల్డర్ వన్ అవుట్ ఇంకా పీకే అభిమానులకు ప్రతి విడుదల ప్రతి ఆడియో ఫంక్షన్ ను ఉత్సాహపరిచారు అండ్ పీకే పలికిన ప్రతి వర్డ్ను కూడా వాళ్ళు రిమెంబర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు బట్ దిస్ మూవీ ఆ టైంలో మోస్ట్ సక్సెస్ఫుల్ తెలుగు మూవీస్ లిస్ట్ లో ఒకటి అయింది అండ్ లాంగ్ లో అయితే ఫిఫ్టీ క్రోర్స్ పైగా వసూలు చేసి హీరో స్టార్డమ్ను డబుల్ చేసింది గబ్బర్ సింగ్ చాలా పెద్ద హిట్ అయింది బ్లాక్ బస్టర్ అయింది కానీ తర్వాత మళ్ళీ కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి బట్ పవన్కు మాత్రం ఒక యాక్టర్గా మంచి పర్ఫార్మెన్సెస్ వచ్చాయి త్రివిక్రమ్ డైరెక్షన్లో జల్సా మూవీ మంచి కమర్షియల్ హిట్ అండ్ ఇందులో కళ్యాణ్ గా సరదాగా తిరిగే కాలేజ్ స్టూడెంట్గా అమ్మాయి ప్రేమ కోసం తిరిగే లవర్ బాయ్గా ఆడియన్స్ను చాలా బాగా ఎంటర్టైన్ చేశారు ఇవి సీ నువ్వు నేను ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను ఇష్టపడతాం అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది కూడా పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ పవన్ స్టార్డమ్ వైజ్ ఇంకో మెట్టు ఎక్కించిన సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వంద కోట్ల సినిమా కూడా ఇదే ఫస్ట్ అలాగే అన్న లో అన్నవరం మూవీ ద్వారా స్పెల్ బౌండ్ యాక్టింగ్ ను పోర్ట్రే చేశాడు పవన్ అమ్మాయిలను కాపాడే అన్నయ్యగా ఒక రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్టబుల్ బ్రదర్ క్యారెక్టర్లో చించి చితక్కొట్టాడు జర్నలిస్ట్ గా అప్పటికే కెరియర్ బిగినింగ్ లో బంగారం మూవీ ద్వారా పర్ఫెక్ట్ రోల్ను ప్లే చేయలేకపోయినా కొద్దిగా చూపించిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మూవీలో మాత్రం మీటర్ను దాటి రియాలిటీలో ఉన్న వాళ్ళకు కూడా చురుకు తగిలేలా యాక్ట్ చేసి సూపర్ అనిపించాడు పవన్ కళ్యాణ్ తన ఫిల్మ్ లైఫ్లో రీమేక్స్ ఎక్కువగా చేసినప్పటికీ యాక్చువల్ ఫిల్మ్స్ కంటే తను చేసిన మూవీసే ఎక్కువ హిట్ అయ్యాయి అందులో ఒకటి వకీల్ సాబ్ ఇందులో కూడా అమ్మాయిల ఫ్రీడమ్ గురించి మాట్లాడుతూ వారిని తక్కువగా చూసే అందరికీ సమాధానం చెప్పి వావ్ అనిపించాడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఎంట్రీ ఇచ్చి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయినప్పటికీ ఆయన చేసిన సినిమాలు మాత్రం ముప్పై కూడా లేవు కానీ ఫ్యాన్స్ను గర్వపడేలా చేసిన సినిమాలు మాత్రం చాలానే ఉన్నాయి అక్కడమ్మ ఇక్కడ బాయ్లో లవర్ బాయ్గా గోకులంలో సీతాలో ఒబీడియంట్ ఫ్యామిలీ పర్సన్గా సుస్వాగతంలో ఒక గొప్ప కొడుకుగా బెస్ట్ ప్రేమికుడిగా తొలి ప్రేమలో కరెక్ట్ యూత్ను ప్రజెంట్ చేసే ఫ్యామిలీ అండ్ లవర్ బాయ్గా తమ్ముడులో తమ్ముడుగా బాక్సర్గా లవర్ బాయ్గా మూవీలో మ్యాజిక్ చేసే లవర్ బాయ్ అండ్ ఒక అరోగెంట్ కుర్రాడిగా ఖుషీలో యాటిట్యూడ్ ఉన్న కుర్రాడిగా జానీలో పర్ఫెక్ట్ హస్బెండ్ అండ్ వర్క్ మీద డెడికేషన్ ఉన్న పర్సన్గా ఇలా చేస్తూ బాలులో గ్యాంగ్స్టర్ అండ్ దిశానిర్దేశకుడిగా సూపర్ ఫన్ బాయ్గా బంగారంలో న్యూస్ రిపోర్టర్గా అన్నవరంలో పర్ఫెక్ట్ అన్నయ్యగా జల్సాలో నక్సలైట్ అండ్ జనాలలో కలిసిపోయిన చదువుల బిడ్డగా లవర్ బాయ్గా పులిలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మార్లో డిఫరెంట్ టైమ్ లైన్స్లో లవ్ను చూపించే లవర్ బాయ్గా పంజాలో గ్యాంగ్స్టర్గా గబ్బర్ సింగ్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు పొలిటీషియన్స్గా చలామణయ్యే రౌడీష్ను క్వశ్చన్ చేసే జర్నలిస్ట్గా అత్తారింటికి దారేదిలో ఫ్యామిలీ పర్సన్గా గోపాల గోపాలలో మల్టీ స్టార్ విత్ వింకీ అండ్ అడ్వాన్స్డ్ లార్డ్ కృష్ణగా సర్దార్ గబ్బర్ సింగ్లో పోలీస్ ఆఫీసర్గా కాటమరాయుడులో ఊరికి పెద్దగా అన్నయ్యగా అండ్ లవర్ బాయ్గా అజ్ఞాతవాసులో తన కింగ్డమ్ను కాపాడుకునే ఒక రెస్పాన్సిబిలిటీ కొడుకుగా వకీల్ సాబ్లో అమ్మాయిల కోసం స్టాండ్ తీసుకునే న్యాయం కోసం పోరాడే లాయర్గా భీమ్లా నాయక్లో రూరల్ ఏరియా పోలీస్ ఆఫీసర్గా హరిహర వీరమలలో పవర్ఫుల్ రాజవంశీకుడిగా ఇలా ఒక సినిమాలోని క్యారెక్టర్కు ఇంకో సినిమాలోని క్యారెక్టర్కు ఏ మాత్రం ఐడెంటిఫికేషన్స్ లేకుండా వర్సిటాలిటీని చూపిస్తున్నారు కొంతమంది అంటారు పవన్ కళ్యాణ్కు యాక్టింగ్ రాదు అని కానీ యాక్టింగ్ రాకుండానే ట్వంటీ ఇయర్స్ సినిమా కెరీర్ను కంటిన్యూ చేశారా యాక్టింగ్ రాకపోవడం కూడా ఒక యాక్టింగే అని తెలుసుకోవాలి అలాంటి వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వండర్ఫుల్ యాక్టర్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ పవన్ కళ్యాణ్ కంప్లీట్ రీల్ టు రియల్ లైఫ్ గురించి ఆయన గ్రేట్నెస్ గురించి అలాగే సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీ గురించి వీడియో చేశాను ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది అలాగే ఎండ్ కార్డ్స్ లో కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి కామెంట్ పెట్టి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇన్ఫో ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్